కంటిన్యూ చేసుకుందాం. అందులో మనకు స్త్రీ ప్రతిపత్తి అవయవంలోని బాహ్య భాగాల్లో మనకు ఇంతవరకు మనం తెలుసుకున్నాం వెస్టిబుల్లో, మరి వెస్టిబుల్ గురించి తెలుసుకున్నాం, వెస్టిబుల్లో మరి ఏమేమి ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విటపము అంటే బాహ్య భాగాల్లో కూడా ఇది ఒక భాగము, దాని విటపము అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో పెరీనియం అంటాము. ఇది కటి వలయము అడుగు భాగమున శంఖాకారం గల కండరములు మరియు కనెక్టివ్ కణజాలా నిర్మితమైన యోని మరియు ఆసనము. యోని అంటే మనకు తెలుసు, యోని అంటే వజైన, తర్వాత ఆసనం అనగా రెక్టం అంటాం, రెక్టం. ఈ రెండింటి మధ్యలో నిర్మాణం మధ్య భాగంలో ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశము. కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయంలో ఈ పెరీనియం కూడా చిరిగి ప్రసవం అనేది జరుగుతుంది. కొన్ని సంబంధాల సందర్భంలో ఈ ప్రసవం జరిగేటప్పుడు మరి ప్రసవం సులువుగా జరగడానికి కూడా వైద్యులు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా ఇన్సిజర్ చేసి కట్ చేయడం వల్ల ప్రసవం అనేది సులువుగా జరుగుతుంది. కనుక దీన్ని పెరీనియం అని అంటారు, అంటే ఈ పెరీనియం ప్రదేశాన్ని వారు కట్ చేస్తారు. ఈ నిర్మాణం యోని వెనుక వరకు కండరం గోడకు ఆధారభూతమై ఉంటుంది. తర్వాత ఇది ప్రసవ సమయంలో అవసరమైన పరిచర్య లేని వలన చిన్నవచ్చును. అంటే ప్రసవం చేసేటప్పుడు ఎప్పుడైతే పరిచర్య లేని అంటే మనం ఏంటంటే పరిచర్య సరిగా ఒకవేళ అందినప్పుడు మరి చిరిగి ప్రసవం జరిగే అవకాశం ఉంది. తర్వాత ఇంతవరకు మనము స్త్రీ ప్రతిపత్తి అవయవాలన్నీ బాహ్య భాగాలు అంటే భగములో ఉండే తర్వాత బయటికి కనిపించే భాగాల గురించి మనం తెలుసుకున్నాం. దాన్ని మనము తెలుగులో భగం అంటాం, ఇంగ్లీష్లో భగం అంటాం. ఇప్పుడు స్త్రీ ప్రతిపత్తి అవయవంలోని రెండవ భాగము మరి అవి అంతర్జన అవయవములు, ఇంటర్నల్ జెనిటల్ ఆర్గాన్స్. ఇందులో ఏమేమి ఉంటాయి ఇంటర్నల్ జెనిటల్ ఆర్గాన్స్లో? యోని ఉదరం అంటే వజైన, తర్వాత గర్భాశయం యుటెరస్, తర్వాత గర్భాశయం దాని మనం ఇంగ్లీష్లో యుటెరస్ అంటాం, అండాశయ నాలుకలు అంటే ఫలప్రింటూస్ అని మనం ఇంగ్లీష్ అంటాం. వీటన్నింటిని మనము అంతర్జన అవయవములు అంటాం. వీటిని ఒకవేళ వీటిని మనము పరీక్షించి చూడాలన్నప్పుడు కొన్ని పరికరాల సహాయంతో మనము వీటిని చూడగలుగుతాం. యోని గురించి మనము తెలుసుకుందాం, దట్ ఈస్ వజైన గురించి మనము తెలుసుకుందాం. దీన్ని మనము బగరంధ్రం అని కూడా అంటాం. బగరంధ్రమును గర్భకోశము కలుపు కనెక్టివ్ కణజాలం, కనెక్టివ్ కణజాలంతో ఇది కలిసి ఉంటుంది. కండర పొర నిర్మాణమే యోని అంటే బగరంధ్రమును గర్భకోశమును కలుపు కనెక్టివ్ కణజాలము. కండర పొరల నిర్మాణమే యోని, యోని అంటే వజైన. ఇది గర్భకోశ స్రావములు ఋతుస్రావములు బయటకు విసర్జించటకు ఉపయోగపడుతుంది. యోని గర్భస్రావాలను తర్వాత ఋతుస్రావాలను బయటికి పంపుటకు, బయటికి పంపుటకు కానీ విసర్జించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎదిగిన స్త్రీ అందు సంభోగము జరుపుటకు, ప్రసవమునందు జనన మార్గముగా ఉపయోగపడుతుంది. దీని ముందు వైపు గల కండరపు గోడ, దీని ముందు వైపు గల కండరపు గోడ అంటాం మనం, యాంటీరియర్ వాల్ ఆఫ్ ద యుటరస్ అని కూడా మనం అంటాము. ఇది ఎంత పొడవు ఉంటుందంటే దీని యొక్క 7 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వెనుక వైపు గోడ 9 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తర్వాత యోని ముందు వైపున మూత్రాశయము, మూత్ర ముందు మనిషి నిలబడినప్పుడు మనం మూత్రాశయం ముందు యాంటీరియర్లీ అంటాము. యాంటీరియర్ అంటే శరీరం మనిషి నిలబడి చూసినప్పుడు ముందు భాగాన్ని యాంటీరియర్ అంటాం. యాంటీరియర్ పొజిషన్స్ కింద మనం ఒకవేళ చూసినట్లయితే మొట్టమొదట ఉండేది మూత్రాశయం. మూత్రాశయము వెనికి భాగంలో గర్భాశయం ఉంటుంది. గర్భాశయము వెనికి భాగంలో రెక్టం, రెక్టం వాయువు ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని యొక్క కండరపు, దీని ముందు వైపు గల కండరపు గోడ 7 సెంటీమీటర్లు, తర్వాత వెనుకి వైపు గల గోడ 9 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే ముందు దానికంటే వెనుకి గోడ చాలా పొడవుగా ఉంటుంది. యోని ముందు వైపున మూత్రాశయము,
ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఇంతకుముందు మూత్రాశయము ప్రసికము ఉండు అంటే యురేత్ర ముందు భాగంలో ఏముంటుంది యురేత్ర అంటే మూత్ర ద్వారము దాన్ని మనం తెలుగులో ప్రసికము అంటాం తర్వాత వెనుక వైపున పురుషనాళం పురుషనాళం అంటే రెట్టం రెట్టం అంటే ఏదైతే మనము అంటే ఎక్స్క్రియగా అంటాం అంటే మల విసర్జన చేసే భాగం మరియు ఆసనము మనము ఆసనం అంటే ఇంగ్లీష్లో అనే యాక్సెస్ అంటాం ఈ విధంగా యోని భాగంలో ఉండే ఇవన్నీ కూడా భాగం తర్వాత గర్భకోశం మనం ఇప్పుడు యుటెరస్ గురించి నేర్చుకుందాం యుటెరస్ అంటే గర్భాశయము లేదా గర్భకోశం అని మనం అంటాం ఇది కటి కుహరంలో శంఖాకారంగా శంఖాకారంగా పైరి ఫామ్ షేప్ అంటాం పైరి ఫామ్ షేప్ అంటాం మందమైన కండర గోడలతో నిర్మితమై మూత్రాశయమునకు ఎనికి వైపున మూత్రాశయమునకు ఎనికి వైపున ఉంది మానవుని యొక్క అంటే స్త్రీ యొక్క ముందు భాగంలో మూత్రాశయము వెనుకి భాగంలో గర్భకోశము లేదా గర్భాశయము లేదా యుటెరస్ ఉంటుంది తర్వాత మూత్రాశయమునకు వెనుక వైపున ఉంటుంది పురుషనాళమునకు ముందు వైపున పురుషనాళం అంటే రక్తం రక్తంకు ముందు వైపున ఉంటుంది సాధారణంగా ఇది ఎంత ఉంటుందంటే 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది తర్వాత 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది తర్వాత 2.5 సెంటీమీటర్ల మందమును కలిగి ఉంటుంది ఒకవేళ దీని బరువు మనము ఒకవేళ తూకం వేసి చూసినట్లయితే బరువు చూసినట్లయితే 60 నుంచి 80 గ్రాముల బరువును కలిగి ఉంటుంది ఏది కలిగి ఉంటుంది గర్భకోశము లేదా గర్భాశయము లేదా ఇంగ్లీష్లో యుటరస్ అంటాము దీనికి మూడు భాగాలుగా దీన్ని విభజిస్తారు అంటే మూడు భాగాలుగా పిలుస్తాను ఏంటి అంటే ఒకటి శరీరము తర్వాత రెండవది గర్భకోశ గ్రీవము శరీరము అంటే బాడీ ఆఫ్ కార్పస్ తర్వాత గర్భకోశం అంటే గర్భకోశ గ్రీవము అంటే సర్విక్స్ తర్వాత కండరపు పొర మైలోమెట్రియం తర్వాత అంతరూపకళ అంటే ఎగ్రోమెట్రియం ఈ విధంగా అంటే ఈ భాగాల నుండి అది నిర్మితమై ఉంటుంది ఈ యొక్క గర్భాశయం యొక్క పై భాగాన్ని ఫండస్ అని దాని కింది భాగాన్ని బాడీ అని దానికంటే కింది భాగాన్ని సర్వీక్స్ అని అంటారు ఈ సర్వీక్స్ అని అంటారు ఇప్పుడు మనము అందులో లోపల ఉండే ఏదైతే గర్భాశయము లోపల ఉండే భాగాన్ని క్యావిటీ అంటారు తర్వాత ఇస్థమస్ అని కూడా అంటారు ఇంటర్నల్ ఆస్ అనే భాగం ఉంటుంది తర్వాత ఎక్స్టర్నల్ ఆస్ అని ఆస్ అంటే రంధ్రము ఇంటర్నల్ ఆస్ అంతర్గత రంధ్రము తర్వాత ఎక్స్టర్నల్ ఆస్ అంటే బాహ్యగత రంధ్రము అని ఉంటుందండి తర్వాత దీని బాడీ ఆర్ కార్పస్ అంటే దీని యొక్క బాడీ గురించి మనం తెలుసుకుందామండి గర్భాశయం యొక్క బాడీ గురించి ఇది పూర్తిగా ఈ బాడీ ఏదైతే ఉందో యుటెరస్ యొక్క బాడీ ఇది పూర్తిగా కండర నిర్మితమైన ఒబ్బుగా ఉండే భాగంగాను మరియు త్రిభుజాకారంలో భాగము పై వైపున రెండు అండనాళికలతో కలిసి వాటిలోనికి తెలుసుకుందాం అండనాళికలు కలిసి మనకు తెలుసుకుందాం మూడవ వైపు క్రింది భాగము ఇస్థమస్ వైపున తెలుసుకొని గర్భకోశ ఖండ భాగము సర్వీక్స్తో కలుస్తుంది చూడండి మూడవ వైపు క్రింది భాగము అంటే మూడవ వైపు క్రింది భాగాన్ని మనము అది ఇస్థమస్ వైపు తెలుసుకొని ఉంటుంది దాని మన గర్భకోశ ఖండ భాగం అంటాం దాన్ని మనము సర్వీక్స్ అంటాం తర్వాత నెక్స్ట్ గర్భకోశ గ్రీవం దాన్ని సర్వీక్స్ అంటాం ఇది ఇస్థమస్ నుండి గర్భకోశ కంఠభాగం హరిద్వారం వరకు గర్భకోశ కంఠద్వారము కంఠద్వారం అంటే మనకు సర్వీక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి బహిద్వారం వరకు వ్యాపించండి యోని పైభాగం నుంచి తెలుసుకునబడి నిన్నది యోని పైభాగం యోని అంటే వజాన వజాన పైభాగం నుంచి తెలుసుకుంటుంది నిర్మాణం ఏ విధంగా ఉంది గర్భకోశ గ్రీవము లేదా సర్వీక్స్ గర్భకోశము మూడు పొరలచే నిర్మితమైనది వెలుపల
వెలుపల నుండి లోపలి వెళ్ళినప్పుడు, వెలుపల నుంచి అంటే బయటి భాగం నుంచి మనం లోపల మనం వర్ణించినట్లయితే అవి ఏమంటే సెరోసా లేయర్, సెరోసా లేయర్ అంటాము. ఈ పొర పెరిటోనియం యొక్క పైభాగం నుండి, పెరిటోనియం అది ఒక పొర పైభాగం నుండి అవయవములు అన్ని వైపుల అన్ని వైపుల నుండి కప్పి ఉంచుతుంది. తర్వాత కండరపు అంటే లోపలి, ఫస్ట్ మనము దీన్ని మూడు పొరలతో నిర్మితమైంది. తర్వాత ఆ బయటి పొరను మనం ఏమన్నాము, పెరిటోనియం యొక్క పైభాగం నుండి అవయవములు అన్ని వైపుల నుండి కప్పి ఉంచును, దాన్ని మనము సెరోసా లేయర్ అని అన్నాము. తర్వాత కండరపు పొర ఎండోమెట్రియం, ఇది మధ్య భాగం కణజాలంతో మందముగా నిర్మించబడినది రెండవ పొర. తర్వాత లోపలి పొర, దాన్ని మనము తెలుగులో అంతరు పక్కల అంటాము, అంటే ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే ఎండో అంటే లోపల. తర్వాత లోపలి వైపున గల ఈ పొర స్రవించు కణజాలంతో నిర్మితమైంది. స్రవించు కణజాలం అంటే కొన్ని రసాయన పదార్థాలు లేదా కొన్ని ద్రవాలను స్రవిస్తుంది, ఆ పొర చేత నిర్మితమైంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ యొక్క గర్భాశయ పొరలను ఇంకొక పెరిమెట్రియం అంటారు, పై పొరను. రెండవ లోపలి పొరను అంటే పై పొరలంటే కిందిగా ఉన్న పొరను మయోమెట్రియం అంటారు. తర్వాత ఆ కింద ఉన్న పొరను ఎండోమెట్రియం అంటారు. ఈ విధంగా మూడు రకాల పొరలచే ఈ యొక్క గర్భాశయము ఏర్పడ్డది, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. దీని మరి ఇది ఏం చేస్తుంది ఇంత గర్భాశయము? ఫలదీకరణము చెందిన అండం ఏదైతే ఉందో, ఫలదీకరణం చెందిన అండము అండనాళికల ద్వారా గర్భకోశము ప్రవేశించి ఎండోమెట్రియం ఎండోమెట్రియంపై ఆధారపడి జీవించగా ప్రారంభిస్తున్నాను. అంటే ఎప్పుడైతే ఫలదీకరణం చెందిన అండం, ఫలదీకరణం చెందాలంటే వాటి ఫర్టిలైజేషన్ అంటే వృషకలము స్త్రీ అండము రెండు కలిసినప్పుడు దాన్ని ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం చెందిన అండము వచ్చేసి ఎండోమెట్రియంపై ఆధారపడి, ఎండోమెట్రియం అంటే మనం తెలుసుకున్నాం గర్భాశయం యొక్క లోపలి పైన ఎండోమెట్రియం, దీనిపైన ఫలదీకరణం చెందిన అండము ఆధారపడి జీవించడానికి ప్రారంభిస్తుంది. గర్భధారణ కలిగిన తర్వాత ప్రసవం అగునంత వరకు ఎదుగుతున్న పిండము స్థలముని ఉండవు, పిండము పెరుగుతాము, ఈ యొక్క గర్భకోశం కూడా పెరుగుతుంది. అంటే ఫలదీకరణం చెందినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, అది ఎప్పుడైతే గర్భకోశంలోని లేదా గర్భాశయంలోని లేదా ఇతరులోని రెండవ మెట్లను కనుక్కొని ఉన్నప్పుడు అది ఆ యొక్క పిండము లేదా ఫలదీకరణం చెందిన అండము ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఆ విధంగా కూడా నీటలు గర్భకోశం కూడా వాటికి స్థలాన్ని గర్భకోశం కూడా పేర్కొంటూ వస్తున్నారు. గర్భకోశంలోని ఎండోమెట్రియంకు పిండం అతుకొని ఉండదు, గర్భకోశంలోని ఎండోమెట్రియం లోపలికి తర్వాత అక్కడి మావి ఏర్పడడం మొదలుపెడుతుంది. దీని ద్వారా పిండమునకు మావి అంటారు, మావి దీని ద్వారా పిండమునకు కావలసిన పోషకాహారం ప్రాణవాయు ఆక్సిజన్ తర్వాత తల్లి రక్తం నుండి గ్రహించబడి అంద చేయబడును. ఇది మనకు గర్భాశయం యొక్క లేదా ఇంటరేషన్ యొక్క ఇంటరేషన్ గురించిన గురించిన విషయాలు. తర్వాత మరి ఈ గర్భాశయము ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క బరువు ఎంత, పొడవు ఎంత, తర్వాత వెడల్పు ఎంత అనేది మనం తెలుసుకున్నాం. మరి దాని అది ఏం పనిచేస్తుంది అని కూడా మనం గర్భాశయం కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం అండనాళికలు ఫలోపియన్ ట్యూబ్స్ మనము వెళ్దాం. ఫలోపియన్ ట్యూబ్స్ అండనాళికలు